హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు టెక్ టాక్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి మనము డెస్క్టాప్ వర్సెస్ ల్యాప్టాప్ ఈ రెండింటి మీద అయితే ఒక వీడియో అయితే చేద్దాము. సో చాలామంది అయితే కన్ఫ్యూజన్లో ఉంటారు, సో ల్యాప్టాప్ తీసుకోవాలా డెస్క్టాప్ తీసుకోవాలా అని. సో నేను కూడా ఇంతకుముందు అయితే ఆ కన్ఫ్యూజన్లో ఉండేవాడిని. సో ఆ కన్ఫ్యూజన్కి క్లారిఫికేషన్ ఈ వీడియో అని చెప్పుకోవచ్చు. కొంతమంది ల్యాప్టాప్ కావాలంటారు, కొంతమంది డెస్క్టాప్ కావాలనుకుంటారు. సో అసలు ఏది తీసుకోవాలని కన్ఫ్యూజన్లో ఉండే వాళ్ళకైతే ఈ వీడియో క్లియర్గా ఎండింగ్ వరకు చూడండి. ఖచ్చితంగా మీకు అయితే ఎండింగ్ అయిపోయేటప్పటికి ఒక అవగాహన అయితే వచ్చేస్తుంది అనమాట. అలాగే ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. సో మేజర్గా మనము ల్యాప్టాప్ వర్సెస్ డెస్క్టాప్ చూద్దాము. సో ఇక్కడ ల్యాప్టాప్ డెస్క్టాప్ రెండు కానీ చూసినట్లయితే ఈ రెండు పర్పసెస్ వేరు వేరు అనమాట. సో ఒకటి ల్యాప్టాప్, ల్యాప్టాప్ మనం ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. సో ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు, ఎక్కడ కూర్చొనైనా వర్క్ అనేది చేయొచ్చు. డెస్క్టాప్ డెస్క్టాప్ ఆ విధంగా కాదు. సో ఒకే దగ్గర కూర్చోవాలి, అక్కడే కూర్చొని వర్క్ అనేది చేసుకోవాలి. లేదంటే సిస్టమ్ మొత్తం చేంజ్ చేసి మళ్ళీ ఇంకో దగ్గర పెట్టుకోవాలి, వేరే దగ్గర క్యారీ చేసేదానికి కుదరదు. మొత్తం సెట్టింగ్ మొత్తం తీసుకొని క్యారీ చేయాల్సి ఉంటుంది. సో ఇది అసాధ్యం అనమాట. అంటే డెస్క్టాప్ అనేది మనకి అసాధ్యం అలా తీసుకెళ్ళడం. అదే ల్యాప్టాప్ అనుకోండి, ఈజీగా మనం ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు, ఎక్కడైనా మనం వర్క్ అనేది చేసుకోవచ్చు. ఇంట్లో మనకి ఏ ప్లేస్లో కూర్చొనైనా సరే మనకి కంఫర్టబుల్గా ఉన్న ప్లేస్లో వర్క్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని డిసడ్వాంటేజెస్. ల్యాప్టాప్కి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, ల్యాప్టాప్కి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అలాగే డెస్క్టాప్కి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఈ విధంగా అనమాట. సో ఇప్పుడు మనము డెస్క్టాప్లో కనుక చూసుకున్నట్లయితే డెస్క్టాప్లో మనకి 4GB ర్యామ్ వస్తుందంటే అదే మనకి ల్యాప్టాప్లో 4GB ర్యామ్ వస్తుందంటే, సో ఈ రెండింటి పర్ఫార్మెన్స్ మనం కంపేర్ చేసినట్లయితే మనకి, సో డెస్క్టాప్లో పర్ఫార్మెన్స్ అనేది మనకి కొంచెం హైగా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి లోపల ఉండే ఫ్యాన్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్యాన్ అనేది మనకి కొంచెం కూలింగ్ అనేది ఇస్తుందన్నమాట. అంటే లోపల ఏదైతే వేడి జనరేట్ అవుతుందో హీట్ అనేది, సో ఆ హీట్ అనేది మనకి బయటికి పంపించేస్తుంది. అంటే సపరేట్గా మనకి సిపియూ అనేది బయట ఉంటుంది కాబట్టి, అదే మనకి ల్యాప్టాప్లో కనుక చూసినట్లయితే సిపియూ మనకి ఇంటర్నల్లో ఉంటుంది. సో అన్నీ అక్కడక్కడే ఇరికించేస్తారనమాట, మదర్ బోర్డులోనే అన్నీ ఉంటాయి కాబట్టి. సో అక్కడ మనకి ఫ్యాన్ కూడా చూసినట్లయితే మనం హెవీ వర్క్ చేసినప్పుడు స్పీడ్ అనేది మనకి హెవీగా తిరుగుతున్నప్పుడు హీట్ కూడా మనకి చాలా హెవీగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే మేజర్గా మనము కొంతమంది క్లాత్స్ వేయకుండా ఏం చేస్తారంటే బల్లల మీద వాటి మీద పెడుతుంటారు సో ల్యాప్టాప్ని. అప్పుడు ఏం జరుగుతుందంటే హెవీగా హీట్ అనేది ఇంకా ఎక్కువగా జనరేట్ అవుతుంది. అది మనకి మనం టైప్ చేస్తున్నప్పుడు హీట్ కూడా ఆ టైపింగ్ బటన్స్ మీద కూడా హీట్ అయితే ప్రొడ్యూస్ అయిపోతుంది అనమాట. సో అంత హెవీగా హీట్ అయితే జనరేట్ చేస్తుంది. మ్యాక్సిమం ల్యాప్టాప్ వర్క్ చేసేటప్పుడు కింద మనం ఏదైనా క్లాత్ ఏదైనా వేసుకోవడం మంచిది. సో సిలికాన్ పేపర్స్ కానివ్వండి, అదే సిలికాన్ ఉంటాయి కదా మనకి, సో ఐటమ్స్, సో అలాంటివి వేసుకోవడం కానివ్వండి. అవన్నీ చేస్తే మనకి హీట్ అనేది అంతగా అయితే ప్రొడ్యూస్ అవ్వదు. సో ఇక్కడ ఏంటంటే మనకి పర్ఫార్మెన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ 4GB అనుకోండి ల్యాప్టాప్, అదే మనకి డెస్క్టాప్ 4GB అయినా సరే మనకి పర్ఫార్మెన్స్లో అయితే కొంచెం తేడా అయితే ఉంటుంది. సో అలాగే మనకి మల్టీ టాస్కింగ్ చేయాలన్నా సరే కొంచెం పర్ఫార్మెన్స్ అయితే మనకి తేడాగా ఉంటుంది. సో ల్యాప్టాప్లో మనకి కొంచెం ఒక 4-5 ట్యాబ్స్ ఓపెన్ చేసి మనము 4GB ర్యామ్లో పర్ఫామ్ చేస్తున్నప్పుడు మనకి ఒక రకమైన పర్ఫార్మెన్స్ ఉంటుంది, అలాగే డెస్క్టాప్లో ఇంకో రకమైన పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకి సిపియూ అనేది ఇక్కడ సపరేట్గా ఇచ్చాడు, దీంట్లో అవుటర్కి మనకి ఏదైతే వేడి గాలి ఉంటుందో అది బయటకు వెళ్ళిపోతుంది, సిస్టమ్ని ఫ్రీగా రన్ చేయడానికి యూజ్ఫుల్ అవుతుంది. అదే ల్యాప్టాప్లో అయితే మనకి ఆ విధంగా ఉండదన్నమాట. సో ల్యాప్టాప్లో మనం మొత్తం మనకి ఉంటుంది వేడి గాలి బయటకు వెళ్తుంది, కానీ మనకి దీనిలో ఏ విధంగా అయితే ఎంత ఫాస్ట్గా అయితే బయటకు వెళ్తుందో అంత ఫాస్ట్గా ఉండదు, అంత ఫాస్ట్గా కూడా మనము వర్క్ అనేది ఫినిష్ అవ్వదు. ఇంకోటి ఏంటంటే కంఫర్టబిలిటీ అనమాట. కంఫర్టబిలిటీ కనుక చూసుకున్నట్లయితే మనము ఎక్కడైనా కూర్చొని వర్క్ చేయొచ్చు అన్నది ల్యాప్టాప్లో తప్ప మ్యాక్సిమం మనకి, అదే మనం డెస్క్టాప్లో కనుక చూసుకున్నట్లయితే మనకి టైపింగ్ కానివ్వండి, అదే మనం ఏదైనా వర్క్ ఫాస్ట్గా చేయాలన్నా కానివ్వండి, మనము ల్యాప్టాప్తో పోలిస్తే మనము డెస్క్టాప్లోనే ఫాస్ట్గా అయితే చేయొచ్చు. ఇప్పుడు కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళు ఉంటారు, సో వాళ్ళైతే డెస్క్టాప్ కంటే ల్యాప్టాప్లోనే కొంచెం త్వరగా చేస్తారు. అలా కాకుండా జనరల్ యూసేజ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మనకి డెస్క్టాప్లోనే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఇకపోతే ప్రైస్ మనము మేజర్గా చూసుకున్నట్లయితే ప్రైస్ వచ్చేసి మనకి ల్యాప్టాప్తో పోలిస్తే డెస్క్టాప్ ప్రైస్ అనేది మనకి కొంచెం తక్కువగానే ఉంటుందని చెప్పు. ఎందుకంటే మనకి ప్రైస్ వేరియేషన్లో చాలా తేడా ఉంటుంది. ఇదేంటంటే మనకి అంతే కుదించి మనము అన్ని కంఫర్టబిలిటీస్ కావాలనుకుంటాం కాబట్టి, సో ఇక్కడ మనకి ప్రైస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ల్యాప్టాప్లో. అదే డెస్క్టాప్లో వచ్చేసి మనకి అంత విడివిడిగా ఉంటుంది, అంత బాగుంటుంది కాబట్టి, అంత సపరేట్గా ఉంటుంది కాబట్టి, సో పర్ఫార్మెన్స్ బాగుంటుంది. సో ఇవి మనకి ప్యాకేజెస్ మనం వద్దనుకుంటే, అంటే మనం ఎక్కడికి తీసుకెళ్ళక్కర్లేదు అనుకుంటే, సో ఇది మనకి మంచిదని చెప్పుకోవచ్చు డెస్క్టాప్. ఇన్ కేసు ఇక్కడ మేజర్గా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు స్టూడెంట్స్ అయి ఉండి మీకు అవుటర్లో కూడా కొంచెం పని ఉంటుంది, లేదు మీరు ఆఫీస్ వర్క్ చేస్తూ బయట కూడా మీకు పని ఉంటుంది, సో అప్పుడు కూడా మీరు ల్యాప్టాప్ యూజ్ చేయాలి అనుకుంటే, కంప్యూటర్ యూజ్ చేయాలనుకుంటే అప్పుడు మీరు ల్యాప్టాప్ని తీసుకోవడం బెస్ట్ అనమాట. సో ఏది కొనాలి అని ఫైనల్ డెసిషన్లోకి వెళ్తే, సో ఖచ్చితంగా మీరు బయట యూజ్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ల్యాప్టాప్ని అయితే కొనొచ్చు. అన్డౌటెడ్లీ మీరు ల్యాప్టాప్ అయితే వెళ్ళిపోండి, లేదు నేను ఇంట్లోనే వర్క్ చేస్తాను, నాకు ఇంట్లోనే వర్క్ ఉంటుంది కానీ నాకు మంచి పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే మాత్రం మీరు డెస్క్టాప్ అయితే వెళ్ళిపోవచ్చు. సో ప్రైస్ పరంగా చూసినా మనకి డెస్క్టాప్ అనేది బాగుంటుంది.
So price paranga kanavandi performance paranga kanavandi maniki desktop aithe manchi performance aithe istundi mana laptop tho polisthe kaagapothe maniki ikkada comfortability anedi manam major issue ani cheppukovali so vidyarthulu evaranna unte evaranna byte work cheskovalante laptop velipondi intlo work aithe desktop velipoyindi that's all now idi video lo so me aithe ardhamaindi anukuntunanu inkemaina doubts unte naku kinda comment section untundi comment lo comment cheyandi so nenu meeku akkadi nunchi reply anedi isthanu alage video ganaku nachindi anukuntunanu video ganaku nachithe kachithanga video anaithe kinda like button untundi like cheyandi kinda red color subscribe button subscription. Thank you for watching. See you on next video. Bye bye.